పరిస్థితులు ఇప్పటికీ ప్రతికూలంగానే ఉన్న ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ సేనా ఇంకా ఆశలు వదులుకోలేదు ఆస్ట్రేలియానే ఫేవరెట్ గా కనిపిస్తున్న కోహ్లీ రహానేల పోరాటంతో భారత్ ఓ చిన్న ఆశతో ఆఖరి రోజు ఆటకు సిద్ధమైంది నాలుగు వందల నలభై నాలుగు పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యంతో నాలుగో రోజైన నిన్న బరిలోకి దిగిన టీమిండియా ఆట ఆఖరుకు మూడు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరుగులు చేసింది అంతకుముందు కేరీ రాణించడంతో ఆస్ట్రేలియా రెండు వందల పరుగుల వద్ద రెండు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది ఆఖరి రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది కోహ్లీ రహానే ఎంతసేపు నిలబడతారన్నది భారత్కు కీలకం కొండంత లక్ష్యం మ్యాచ్లో చాలా ఆటే మిగిలి ఉంది రక్షణాత్మక ఆటతో డ్రా చేసుకోవటం కష్టమైన విషయమే ఈ నేపథ్యంలో ఫలితం కోసం ప్రయత్నించాలంటే భారత్కు ఓ బలమైన ఆరంభం అవసరం కానీ అది దక్కలేదు నిజానికి ఓపెనర్లో రోహిత్ శర్మ గిల్ ధీమాగానే ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు ఆసీస్ పేసర్లు కమిన్స్ బోలాండ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు క్రీజులో సౌకర్యంగా కనిపించారు కమిన్స్ బౌలింగ్లో ఫుల్ షాట్ తో బౌండరీ సాధించిన రోహిత్ అతడి తర్వాత ఓవర్లోనే మిడాన్లో ఫోర్ కొట్టారు స్టార్క్ బౌలింగ్లో ఫైన్ లెగ్లో సిక్స్తో అభిమానుల్ని అలరించాడు కానీ టీకి ముందు చివరి ఓవర్లో భారత్కు బోలాండ్ షాక్ ఇచ్చాడు కాస్త ఎక్స్ట్రా అయిన బంతిని ఆడబోయిన గిల్ గల్లీలో గ్రీన్ డ్రైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్కు నిష్క్రమించాడు రోహిత్ శర్మ చక్కని బ్యాటింగ్ ను కొనసాగించడం పుజారా కూడా దూకుడు ప్రదర్శించడంతో టీ తర్వాత భారత్ ఓ దశలో తొంభై రెండు పరుగులతో సాఫీగా సాగింది కానీ వరుస ఓవర్లలో రోహిత్ ను లయన్ పుజారాను కమిన్స్ అవుట్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది భారత్ ఇక తలవంచినట్లేనా అన్న అనుమానాలు కలిగాయి కానీ కోహ్లీ రహానే ఆశలు కోల్పోనివ్వలేదు దాదాపు ఇరవై ఓవర్లు పోరాడిన ఈ జంట కంగారులు మరీ సమ్మరపడకుండా చూశారు ఆఖరి రోజున ఆసక్తికరంగా మార్చేశారు కోహ్లీ చక్కని షాట్లతో అలరిస్తూ వేగంగానే పరుగులు రాబట్టాడు ఆశీ స్పేస్ను సమర్థంగా ఎదుర్కొంటూ చూడముచ్చటైన సిక్స్లు డ్రైవ్లతో అలరించాడు ఇక వేలికి గాయమైన రహానే ఆడిన తీరు ఆకట్టుకుంది అతడు కూడా ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు రహానే కోహ్లీ జంట అభేద్యమైన నాలుగో వికెట్కు కు ఒక్క పరుగులు జోడించింది